పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. హిందూపురం డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు అనంతపురం నగరంలోనే కలెక్టరేట్ వద్ద బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అవడంతో వాహనదారులపైన దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి మన దగ్గర ఉన్నారు, ఒకసారి అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఏం జరిగింది ఆ సమయంలో? నేను నా ముందర ఉంటున్నాడా బండిలు పెట్టుకుని ఆడు ఉంటే ఆడ నుంచి బండి ఒకటేసారి వచ్చేసింది బస్సు. వస్తానే ఈ పక్క స్కూటీ ఇరుక్కుంటే బండి కింద ఇరుక్కుంటే పరిగెత్తి వచ్చిన ఆడ నుంచి స్కూటీ ఆడ సైడ్ నిలబెట్టే చూస్తే ఒకరికి ఈడు ఎక్కింది ఈ జాల మీద. ఎక్కుతానే ఇంకా అందరు చుట్టుకున్నారా ఆ మనిషిని ఆటలకు ఎత్తానారా ఎత్తంటే ఎవరే కానీ అంబులెన్స్ ఫోన్ చేశాను ఏం కానీ చేస్తే వస్తుంది అని చెప్పినారా. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసినాం అందరూ కలిసి, చేసినాక బండి వచ్చి ఆటో వస్తానే మన వీళ్ళు పిల్లలందరూ నిలబెట్టారు. నిలబెట్టి ఆటోలోకి ఎత్తినాక ఆ మనిషి ఈ రెండు భుజాలని ఈ కాళ్ళని జారిపోయినాయి కిందికి. జారిపోతేనే ఇంకా నేను అనుకున్న డౌట్ అనుకున్న మనిషిని పాపం చూసి మళ్ళీ ఆడి నుంచి ఈడ ఒకటి బండి ఉండే గూడ్స్ వెహికల్ దాన్ని తగిలింది. తగిలినాక మళ్ళీ డ్రైవర్ వచ్చి డ్రైవర్ ప్లస్ కండక్టర్ అతనే అంట, అతను ఇట్లా దిగి ఊరికే తెలిపాడు పాపం. నేను ఎవరు అనుకున్నా ఊరికే తెలిపోతుంటే తీరా చూసి ఆడు వచ్చి పడిపోయాడు. అతనికి ఒక కాలు చెయ్యి సొట్టబడినాయి. ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది మృతి చెందారు? నలుగురు. నేనైతే చూసింది నలుగురిని. ఒకరినైతే ఆటోలోకి ఎత్తినా మా హాస్పిటల్కి. ఇంకా అతను ఉరికెత్తే చూసి నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా మా ఇంటికాడ సందులో ఆడ మెడికల్ కింద ఎస్ఆర్ ఫంక్షన్లో ఆ మెడికల్ కింద పనుకున్నాడు, పడిపోయాడు మెడికల్ కింద ఆ డ్రైవరు. అంటే ఈ రెండు వాహనాలు అంటే బస్సుకి ఎదురుగా వచ్చాయా లేదంటే ఏ విధంగా బస్సు కింద దూరాయి? యూటర్న్లో రెండు వెహికల్స్ బస్సు కింద దూరాయి. ఈ పక్క బస్సుకి రైట్ సైడ్కి ఒక బండి డియోనా ఏదోనా వైట్ కలర్ దాని కింద ఇరకపోయింది పూర్తిగా. మళ్ళీ నేను డ్రైవర్ని చూసి ఇట్లా పోయినా. ఇంకా డ్రైవర్ నేను యాక్చువల్ కండక్టర్ అనుకున్నా అతన్ని చూస్తే మళ్ళీ అతను మెల్లో అది కొట్టే ఉంటానులే ప్రింటింగ్ మిషన్ నేను డ్రైవర్ అనుకున్నా అతను చూసే కండక్టర్ అనుకున్నా లాస్ట్కి. మళ్ళీ ప్లస్ డ్రైవర్ కండక్టర్ రెండు అతనే అంట. మళ్ళీ వాళ్ళు డిపో మేనేజర్ వచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకుని అతనితో కారులో వచ్చి తోలబారు. అయితే ఈ చనిపోయిన వాళ్ళు గాయాలైన వాళ్ళు అంటే ఎవరు అని ఏమన్నా గుర్తు వచ్చారా? తెలియదు, ఎవరు మనకైతే తెలియదు. ఎవరు ఏమో వేరే వాళ్ళు ఇక్కడ అనుకుంటాను, జియో ఫైబర్ నెట్లో పనిచేసేవాళ్ళు అనుకుంటాను. బస్సు హిందూపురం డిపో నుంచి అటువైపుగా వస్తుంది. ఒకసారిగా కలెక్టరేట్ వద్దకు స్పీడ్ బ్రేకర్ వద్దకు రాగానే బ్రేకులు వేశారు. అయితే బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా బస్సు దూసుకొని వచ్చింది. వేగంతో దూసుకొని రావడంతో ఇక్కడే ఈ టర్న్లో ఒకసారిగా స్కూటీ మరో బైకు ఇక్కడ యూటర్న్ తీసుకునే క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఇటువైపు నుంచి బ్రేకులు ఫెయిల్ అయ్యి వస్తున్నటువంటి బస్సు కిందకు ఇక్కడ యూటర్న్ తీసుకున్నటువంటి రెండు వాహనాలు కూడా బస్సు కిందకు దూరిపోయాయి. దీంతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందాడు, మరో ఇద్దరు ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, స్కూటీ సీట్ కవర్ కావచ్చు, స్కూటీకి సంబంధించినటువంటి పార్ట్స్ కావచ్చు ఏ విధంగా చెల్లా చెదరయ్యాయనే విషయాన్ని మనం క్లియర్గా విజువల్స్లో చూడుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే మృతి చెందాడో గాయాల పాలయ్యారో ఆ వ్యక్తులకు సంబంధించి షూస్ కూడా ఇక్కడే ఉన్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా దూసుకొచ్చింది, దూసుకురావడంతో ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నటువంటి వాహనదారులు బస్సు కిందకు దూరారు. వెంటనే అక్కడ వారి మీదకు బస్సు ఎక్కింది, దీంతో అక్కడికక్కడే వారు మృతి చెందారు. అయితే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. అయితే ఎవరైతే స్థానికంగా ఉంటారో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు గాయాల పాలైనటువంటి వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. ఒకసారిగా డ్రైవర్ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. భయభ్రాంతులకు గురవడంతో ఒక్కసారిగా డ్రైవర్ కూడా ఒక కాలు ఒక చేయి కూడా మూర్చపోయినట్టు స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపీర్తో భరత్, ఆర్టీవీ, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.